నాతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త విక్రమాదిత్య గారు. మనిషికి బద్ధకం పోవాలంటే ఏం చేయాలి? బద్ధకం అంటే పడుకుని బద్ధకంగా పడుకుని ఉండరు, లేచి నడిస్తే బద్ధకం పోదు. బద్ధకం తగ్గించుకోవాలమ్మ బద్ధకం పోవాలంటే. అసలు అంటే ఫస్ట్ బద్ధకం ఎందుకు వస్తుంది మీకు ఏమైనా ఐడియా ఉందా? మీరు బద్ధకంగా ఉంటారా ఫ్రీగా ఉంటారా? ఉంటాను ఇప్పుడప్పుడు లేజీగా. ఎందుకు అనిపిస్తుంది లేజీగా? కోరుకుంటుంది బాడీ అంటే బ్రెయిన్ అలా కాసేపు రిలాక్స్ అవ్వు అని చెప్పి పడుకునే ఉండాలి, లేవకూడదు. ఓకే, మీ దినచర్య ఎలా ఉంటుంది? నేను మిమ్మల్ని బేస్ చేసుకుని ప్రేక్షకులకు ఎపిసోడ్. నేనైతే పొద్దున్న నుంచి అంటే పిల్లలు వెళ్ళగానే వర్క్ ఉంటే బయటికి వెళ్ళడం ఉంటుంది. ఎన్ని గంటలకు లేస్తారు దినచర్య స్టార్టింగ్? 4:30 మార్నింగ్. 4:30కి లేస్తారు? గుడ్, సూపర్. 4:30కి లేచిన తర్వాత పిల్లల్ని పంపించినాక నేను 7:00, 7:30కి ఇంకా కూర్చుంటాను టీవీ దగ్గర కాసేపు అలా. ఓకే, 4:30 నుంచి 7 వరకు మీరు పిల్లలకి కావాల్సిన క్యారేజ్లు అవి రెడీ చేసి ఇవన్నీ చేస్తారు, రైట్? అయిపోయిన తర్వాత టీవీ అయిపోయిన టీ తాగడము, టిఫిన్ చేసే టైంలో చేసి నా పనులుంటే బయటికి వెళ్తాను, వంట చేసేసి మళ్ళీ వచ్చి తిని ఇంకా అప్పుడు కొంచెం అలా రిలాక్స్ అవ్వడమే. పడుకోవడం ఏమీ ఉండదు కానీ ఇంకా ఒక 1 అవర్ రిలాక్స్. నెక్స్ట్ తర్వాత ఇంకా మళ్ళీ ఈవినింగ్ పిల్లలు రావడము, వాళ్ళ చదువులు, వాళ్ళని ఏదైనా జాయిన్ చేసేది ఉంటే బయట డ్రాపింగ్ పికప్ ఇవన్నీ ఉంటాయి. నా దినచర్య కంప్లీట్ అయ్యేది 10:00. 10 కంప్లీట్ అవుతుంది. ఓకే, ఎన్ని గంటలు పడుకుంటారు? 12 గంటలకు పడుకుని మళ్ళీ 4:30కి లేచేస్తున్నారు. ఇప్పుడు మీ దగ్గర ఎక్కడన్నా కానీ బద్ధకం కనిపించట్లేదు కానీ అంటే ఇంత స్ట్రెయిన్ అవుతున్నారు కాబట్టి ఏదో ఒక టైంలో మిమ్మల్ని మీ బాడీ విశ్రాంతి తీసుకోమని అడుగుతుంది. దాన్ని బద్ధకం అందులో రెస్ట్ తీసుకోవడం అంటే మీరు ఓవర్ వర్క్ చేస్తారు. ఇది ఒరిజినల్గా ఒక రకంగా మంచిదే కానీ ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత మీకు ఇబ్బంది వస్తుంది. ఇది తన పక్కన పెడదాం. ఈవినింగ్ 6 నుంచి 10 వరకు లేకపోతే మీరు పడుకునేంత వరకు మీరు చేసే టైం ఏంటి? పిల్లలు చదువుకోవడం చదివించడం పక్కన పెడితే మీరు మళ్ళీ మీ శరీరానికి ఇచ్చేటువంటి ఇంటేక్, తినే ఆహారం ఏంటి? ఏమీ ఉండదండి. 6 to 10 ఏం తినరా? అంటే డిన్నర్ ఉంటుంది. డిన్నర్ ఏంటి? 8:00 ఇడ్లీ దోశ. ఎన్ని గంటలకి? 8:39. 8:39 అంటే సహజంగా ఇదంతా ఎందుకు అడిగారు అంటే అమ్మా, ఆఫ్టర్ 6 మీరు ఏదైతే చేస్తున్నారో మార్నింగ్ అది మీ లైఫ్ అవుతుంది. మీరు నైట్ ఎండ్ చేసిన టైం దగ్గర నుంచి టిల్ మళ్ళీ మార్నింగ్ వరకు ఇది మీ శరీరాన్ని నిర్దేశిస్తూ ఉంటుంది. అంటే ఇప్పుడు బద్ధకం అనే మాట్లాడే వాళ్ళందరూ చేసే పొరపాటు ఏంటంటే ఆఫ్టర్ 6 తర్వాత హెవీ ఫుడ్ తీసుకోవడంతో అక్కడతో మీ లైఫ్ ఖండం అవుతుంది. లైఫ్ ఖండం అయిపోతుందంటే ఒకవేళ లక్కీగా లెగిస్తే నెక్స్ట్ డే మార్నింగ్ గుడ్ మార్నింగ్ అవుతుంది అంతే. అదృష్టం కొద్దీ లేస్తున్నారు. నైటే చాలామందికి ఎసిడిటీ ఫామ్ అయ్యి గ్యాస్ట్రిక్ వచ్చి హార్ట్ అటాక్స్ వస్తున్నాయి, కార్డియాక్ అరెస్ట్ అవుతున్నాయి. ఎందుకంటే నైట్ హెవీ ఫుడ్ తినటం వల్ల. అంటే విరుద్ధం, శరీర ధర్మానికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు కాబట్టి శరీరం బద్ధకంగా కూర్చుని నా వల్ల కాదు అంటుంది. మీకు ఇన్సెస్ చేస్తుంది, నువ్వు చేసేది కరెక్ట్ కాదు. దీన్ని ఏమంటారంటే డిఫికల్టే కదా. మీరు మామూలు ఉన్నట్టు ఈ ఇప్పుడు ఇదివరకు పూర్వం పలకరింపు వచ్చినప్పుడు ఒంట్లో కులాసాగా ఉందా, సులువుగా ఉందా, నలతగా ఉందా? అంటే డిసీజ్ అంటే నలత, కొంచెం బద్ధకంగా ఉంది, నీరసంగా ఉంది, నిస్సత్తువుగా ఉంది, అన్హ్యాపీగా ఉన్నాను, హెల్దీగా లేను, అన్హెల్దీగా ఉన్నాను. ఇక్కడ సులువుగా ఉంది అంటే మీ పనులు మీరు చేసుకోవడానికి మీకు మద్దతుగా ఉంది, మీకు అనిపిస్తుంది బద్ధకం. ముందు ఫస్ట్ లోపల మీరు ఇలా తినడం వల్ల మల బద్ధకం వస్తుంది. మల బద్ధకం ఉన్న వాళ్ళకి బద్ధకం వస్తుంది. మీకు మలబద్ధకం ఉందనుకోండి, అంటే మీకు తెలియ మీరు అనొచ్చు అబ్బాయి నేను పొద్దుట లేచినట్టునే నాకు మోషన్ అవుతుందండి అని. కానీ మలం లోపల ఉండలు కట్టేసి గడ్డగడ్డల్లో లోపల ఉండిపోతుంది తెలియకుండానే. అంటే పూర్తిగా క్లీన్ అవ్వదు. ఒక 50% నిన్నటిది బయటకు వచ్చింది, ఇవాళది ఫ్రెష్గా అక్కడ ఉండిపోద్ది, మళ్ళీ నెక్స్ట్ ఇంకోటి వచ్చి గెంటింది. ఇది ఉండే కొలది ఏమవుతుంది అంటే ఇంకా రావడం ఆగిపోద్ది. ఆ లోపల ఏదైతే గట్టిగా ఉందో అది ఇంకా గట్టి పడిపోయి క్రానిక్ స్టేజ్ తీసుకెళ్ళి అదే కొలాన్ క్యాన్సర్ అవుతుంది. అంటే బద్ధకం అనేది మీ జీవితాన్ని క్యాన్సర్కి తీసుకెళ్తుంది. అది ఏ క్యాన్సర్ అయినా కావచ్చు. మీరు చేయాల్సిందల్లా సూర్యాస్తమయం తర్వాత ఇంటేక్ ఏదైతే తీసుకుంటున్నామో అది తేలికగా జీర్ణం అవ్వాలి. 9:30, 9 అవుతలో కల్లా అది అరిగిపోవాలి. ఎందుకంటే 11 గంటల నుంచి లోపల ఒక సిస్టమ్ ఉంటుంది సెల్ఫ్ హీలింగ్, అది చేసుకోవాలి. అది చేసుకోలేకపోతుంది కాబట్టి మీరు
బద్ధకంగా మంచం మీద ఉంటున్నారు. ఎప్పుడో 9, 9:30, 10 గంటలకి డిన్నర్ మంచి బావాచి బిర్యానీ, 12:30, 1 గంటకి పడుకోవడం, 8 గంటలకు లేవటం. ఈ మధ్యలో ఒక టైం ఉంటుంది 3-5 రెస్పిరేటరీ టైం, ప్రాణాయామం బ్రీతింగ్ తీసుకునే టైం, ఊపిరితిత్తులు పనిచేసే టైం. 5-7 ఎలిమినేషన్, స్టమక్ ఓపెన్ అయ్యి మలాన్ని బయటికి గంటడం. 7-9 మనం ఇంటేక్, స్టమక్ ఫిల్ చేయటం, ఇలా స్మాల్ ఇంటెస్టైన్స్, ఇలా ఒక టైం ఉంటుంది. మీరు మీ టైంను పాడు చేసుకుని దాని టైంను పాడు చేస్తున్నారు. ఓపిక పట్టినంత రోజులు ఓపిక పడుతుంది, ఓపిక అయిపోయిన తర్వాత తీసుకొచ్చి పడుకోబెట్టేసి నా వల్ల కాదు. అప్పుడు కూడా తిండి మానేయమంటుంది. అప్పుడు కూడా ఒంట్లో బాగాలేనప్పుడు కూడా కూరతో ఉంటాం మనం, తినకపోతే నీరసం వస్తుంది. పడుకుని కూడా ఇంకా ఎక్కువ అనారోగ్యానికి వెళ్ళి అక్కడి నుంచి ఐసీయూకి వెళ్తాం. ఒకవేళ లక్కీ అయితే ఐసీయూ నుంచి బయటకు వస్తాం, లేకపోతే వెంటిలేటర్ నుంచి మార్చు. మలబద్ధకం అనేది, అంటే బద్ధకం అనేది చాలా ప్రమాదం. చూద్దాం చేద్దాం అంటే ఇప్పుడు అదే ప్రాణాపాయం. ఇక్కడ నుంచి లేవాలి, పైనుంచి ఏదో సీలింగ్ కూలిపోతుందని మీరు చెప్పారు, చూద్దాంలే అని బద్ధకించాను అనుకోండి, ప్రాణాపాయ స్థితే కదా ఇది. మనకు తెలియదు బద్ధకం చాలా ప్రమాదం, ప్రాణాపాయ స్థితే. చిన్న బద్ధకమే కదా, ఫోన్లే ఇవాళ కాదు రేపు మార్చుకున్నాం. ఇప్పుడు జిమ్కి వెళ్ళాలి, ఇవాళ వెళ్దామని అనుకున్నాను, లేవలేకపోయా రేపు వెళ్దాంలే, ఎల్లుండి వెళ్దాంలే, ఇది ఇంకా పోస్ట్ పోన్ అవుతూ ఉంటుంది జీవితం అయిపోద్ది. అందుకని ఏంటంటే ముందు ఫస్ట్ నైట్ లైఫ్ని ఆపాలి. మన ఆహార అలవాట్లు మార్చుకుంటే తేలికగా అడిగితే ఆకలేస్తే మెలకు వస్తుంది అమ్మా. అందుకని నైట్ తినకూడదు పొద్దుట త్వరగా. అంటే మీరు లక్కీగా 12 గంటలకు పడుకున్నా 4 గంటలు లేవగలుగుతున్నారు. మీ శరీరం చాలా ఇబ్బంది పడుతూ అప్పుడప్పుడు రెస్ట్ కోరుకుంటుంది చూసారు. అంటే మీరేమి అంటే హెల్దీగా లేరు, అంటే మీరు ఒక టైప్ ఆఫ్ ఇదిలో ఉన్నారు. అధికంగా శ్రమ పెట్టేస్తుంటే మీరు, మరి ఎంత శ్రమ పడుతున్నా నిద్ర తక్కువ ఉన్నా మీరు కొంచెం ఒబిసిటీగానే ఉన్నారు. మీరేం సులువుగా లేరు, ఆరోగ్యంగా లేరు, అనారోగ్యంతో ఉన్నారు. తెలియకుండా ఇబ్బంది పడుతుంది. దానికి మీరు హ్యాపీగా ఉండాలి అంటే మీ టైమింగ్స్, 12 గంటల వరకు ఏముంటాయమ్మా, ఏమిండదు రిలాక్స్ అంతే. రిలాక్స్ అంటే మీరు పూర్తిగా రెస్ట్ ఇచ్చేయండి. మీరు రిలాక్స్ అంటే ఎలా చూస్తూ టీవీని చూస్తున్నారంటే కళ్ళు పనిచేస్తున్నాయి, కళ్ళు పనిచేస్తుందంటే బ్రెయిన్ పనిచేయాలి, బ్రెయిన్ పనిచేస్తుందంటే చేయి పనిచేస్తుంది, రిమోట్ పట్టుకోవాలి, ఇవన్నీ చేయాలో ఉంటాయి కదా. అంటే మీరు రిలాక్స్ అవుతున్నాము అన్నతే శరీరాన్ని కష్టపెట్టేస్తున్నారు. శుభ్రంగా టీవీలు ఆఫ్ చేసి, సెల్ ఫోన్లు ఆఫ్ చేసి, ఎందుకంటే మీకు పొద్దుట పని ఉంది, మీకు పని లేదనుకోండి ఇబ్బంది ఏమి లేదు. మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ 4:30కి కంపల్సరీ లేవకపోతే స్కూల్ వ్యాన్ వెళ్ళదు, మీ పిల్లలు వెళ్ళరు కదా. అందుకని ఏంటంటే అది కూడా తప్పే. ఏదో ఒకరోజు నా వల్ల కాదు అని పనిచేయటం మానేస్తే అంత శ్రమ పెట్టకూడదు. కంపల్సరీ 9:00 మీరు రెస్ట్, రెస్ట్ అంటే కళ్ళు మూసుకున్నారా రెస్ట్, కళ్ళు తెరుచున్నాయా రెస్ట్ కాదు. నిద్రపోవాలి, నిద్రపోతేనే మొత్తం అన్ని అవయవాలు విశ్రాంతిని తీసుకో. అలాగే మీ పిల్లలకు కూడా త్వరగా పెట్టేసి త్వరగా పడుకోబెట్టండి. పొద్దుట లేపి చదివించండి. నైట్ ఎప్పుడు చాలామంది చదివించేస్తుంటారు, తోమేస్తారు త్వరగా, వాళ్ళు 6:30, 7 గంటలకు వస్తారు శుభ్రంగా తేలిక కరిగే ఇడ్లీ. అంటే ఎక్కువ ఆయిల్ వేసి దోశలు అవి పెట్టినా కూడా ఇబ్బంది, ఉల్లిపాయలు వేసి అసలు పెట్టకుండా నైట్ అరగు, గ్యాస్ట్రిక్ వస్తుంది. తేలికగా జీర్ణం అయ్యేవి ఓట్స్, జావ ఇలాంటివి ఇచ్చి పడుకునేటప్పుడు పాలు ఇచ్చి పడుకోబెట్టండి. మిరియాల పాలు ఇవ్వండి, బెల్లం వేసి మిరియాల పాలు ఇవ్వండి. వాళ్ళు చాలా షార్ప్గా ఉంటారు, ఆరోగ్యంగా ఉంటారు, పొద్దుటే త్వరగా లేస్తారు. లేకపోతే పొద్దుటే మీరు లేపుతుంటారు, మీ పనులు మీరు చేసుకుంటారు, లేపుతుంటే లేస్తాను మమ్మీ అని అంటూ ఉంటారు. ఎందుకంటే మీరు నైట్ పెట్టిన తిండి వాళ్ళు లేవనివ్వదు, నీరసంగా చిరాకుగా ఉంటుంది. ఆకలేస్తుంది అనుకోండి తేలికగా ఉంటారు, లే హ్యాపీగా లేచి పరిగెడతారు, చాలా హుషారుగా ఉంటారు. త్వరగా పెట్టండి, త్వరగా పడుకోబెట్టండి, పొద్దున బాగాలేస్తారు. బద్ధకం అనేది అసలు మీరు వెనక్కర్లేదు జీవితం. ఓకేనమ్మా.